ఆ జిల్లా టీడీపీలో యువనేతల హవా నడుస్తోందా? రాబోయే ఎన్నికల్లో యువనేతలను బరిలోకి దింపాలని అధినేత భావిస్తున్నారా? రాబోయే ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రానికి యువనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇంతకీ ఏ జిల్లా టీడీపీలో యువనేతలు హల్చల్ చేస్తున్నారు? లెట్స్ వాచ్. సిక్కోలు టీడీపీలో యువనేతల హవా. అధినేత గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు. వ్యూహాత్మకంగా బావులు కదుపుతున్న వారసులు. పార్టీ ఆవిర్భావం నుండి టీడీపీకి సిక్కులు వాసులు వెన్నుదన్నుగా ఉంటున్నారు. కింజారపు ఎర్రనాయుడు, కళా వెంకట్రావు వంటి సీనియర్ల నుంచి నేటి తరం నేతల వరకు ఎక్కువ శాతం మంది బీసీలు జిల్లా నుంచి ఉన్నత పదవులు నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా సిక్కులు నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానమే దక్కుతోంది. ఇదిలా ఉంటే శ్రీకాకుళం టీడీపీలో ఇప్పుడు యూత్ మేనియా నడుస్తోంది. యువతకు 40% సీట్లు కేటాయిస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయంతో యువనేతలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఆయా నియోజకవర్గాల్లో తండ్రులకు రాజకీయ సహకారం అందిస్తున్న యువనేతలే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అవకాశం వస్తే సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. శ్రీకాకుళం రాజకీయాల్లో కిమిడి కళా వెంకట్రావు పరిచయం అక్కర్లేని పేరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన కళా వెంకట్రావు అనంతరం చంద్రబాబు కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి టీడీపీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇచ్చర్ల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కళా వెంకట్రావు కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. సీనియర్ నేత కళ ఇప్పుడు కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దానికి తోడు విజయనగరం పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ కావడంతో రామ్ మల్లిక్ నాయుడును వచ్చే ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో పార్టీ హైకమాండ్ కాపు సామాజిక వర్గ నేతల కోసం అన్వేషిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు టీడీపీకి కాపు సామాజిక వర్గం నుంచి విజయనగరం నుండి ఎంపీ బరిలో దించేందుకు బలమైన క్యాండిడేట్ ఎవరన్నది స్పష్టత రాలేదు. దీంతో ఇటు విజయనగరం అటు శ్రీకాకుళం జిల్లాలో సామాజిక వర్గ పరంగా బలీయమైన కళా వెంకట్రావుకు పార్టీ అభ్యర్థి ఎంపిక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం టీడీపీ ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి తరుణంలో యువతకు 40% సీట్ల ప్రకటనతో పాటు సామాజిక సమీకరణాలు యువ నాయకుల్లో ఉత్సాహం నింపుతోంది. మాజీ మంత్రి కళాకుమారుడి రాజకీయ అరంగేట్రంపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.